రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కూసా రవీందర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 10 రోజుల్లోనే మహాలక్ష్మి పథకం 10 లక్షల ఆరోగ్యశ్రీ అమలు చేయగా, ప్రస్తుతం 100 రోజుల్లోపే హామీలు ఇచ్చిన విధంగా గృహజ్యోతి 200 యూనిట్లు, అలాగే 500 రూపాయలకే సిలిండర్ను ప్రకటించడంతో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భీమరెడ్డి, మహేశ్వరరెడ్డి, ఏనుగుల కనకయ్య, జంగం అంజయ్య, బాలగోని శ్రీనివాస్, నాగుల వంశీ, వినోద్ రెడ్డి తదితరులు ఉన్నారు. బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మరి రేవంత్ రెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులకు, చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యమన్న గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. గవర్నమెంట్ వచ్చి 3 మాసాలలో 5 పథకాలు అమలు చేయడం జరిగింది. ఈ 4 పథకాలు అమలు చేసినాం, 2 పథకాలు ఈ వారం 10 రోజుల్లో అమలు చేయడానికి సిద్ధంగా ఉండేది ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం లాగా మాటలు తప్పే ప్రభుత్వం కాదు, మాట మార్చే ప్రభుత్వం కాదు, మాట మీద ఉండే నిలకడ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం. పెన్పేలి మండలం రాజన్న సిద్దూరు జిల్లా పథకాలు ఒకటిగా నెరవేరుకుంటూ వస్తున్నాయి. ఎందరో ఇదివరకు ప్రకృతిగా పడి పోయిన గవర్నమెంట్ పాలనలో ఎన్నో అబద్ధాలు అన్నీ ఉన్నాయి. అబద్ధాలకు అనుకూలం 7 తారీఖు నాడు మరి సీఎం గారి ప్రోగ్రామ్ ఉంటుంది. బోయినపల్లి మండలం ఇంత ఇవాళ ఉన్న ఉత్సాహంగా దీనికి 7 రెట్టింపుగా బండి బైకిళ్ళ మీద రావాలని పిలిపి వస్తుంది అత్తది. కానీ అందరం కలిసి ఇప్పుడు 20 కలిసాం కాబట్టి రేపు